హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? హ్యాపీ ఉగాది టు ఆల్. సో ఈరోజు మేము ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో అంతకంటే ముందు, మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇంకా మార్నింగే పూజ అనేది స్టార్ట్ చేసాము. టైం వచ్చేసి 3:34 అవుతుంది. సో ఆ టైంకి అయితే ఇంకా పూజ అనేది అయితే మేము ఇంకా స్టార్ట్ చేసేసుకున్నాము. సో పూజ అయిన తర్వాత ఇంకా చేన్లోకి వెళ్ళి ముహూర్తం అనేది వేస్తారు. సో ఇప్పుడు వచ్చేసి పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ వచ్చేసి నేను ఉగాది పచ్చడి చేశాను. సో అదైతే మీతో నేను షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వీడియో అయితే తీయడం జరిగింది. సో మేము ఉగాదిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా కుకింగ్ అనేది అయితే నేను స్టార్ట్ చేసేసాను. సో ఇంకా క్లిప్స్ అనేవి నేను ఇంకా యాడ్ చేయలేదు, ఇంకా ఎందుకంటే వీడియో అనేది లాంగ్ అవుతుందని చెప్పేసి ఇంకా షార్ట్లోనే తీసాను. సో ఇంకా ఉగాది పచ్చడి నేను ఎలా చేశాను అనేది అయితే నేను క్లియర్గా మీకు చూపిస్తాను. హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా వీడియోను అయితే కంటిన్యూ చేసేస్తాను, చూసేయండి. అసలు స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు నేను ఉగాది పచ్చడి ఎలా చేశాను అనేది అయితే నేను మీతో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ముందుగా వచ్చేసి చింతపండుని కొంచెం నానబెట్టేసుకున్నాను, చింతపులుసు, అలాగే కొంచెం కారం కూడా ఉండాలి కదా. సో కారం, మామిడికాయ ముక్కలు, ఇంగువ, అలాగే చేదు కోసం వేపపూత, సాల్ట్, కొంచెం మిరియాలు కూడా వేసుకోవచ్చు. కారం అనేది ఆప్షనల్గా తీసుకోవచ్చు లేదా మిరియాలు వేసుకోవచ్చు. ఇంగువ వేయడం వల్ల టేస్ట్ వస్తుంది బాగా. సాల్ట్ తగినంత వేసుకోవాలి. సో ఇంకా బనానా మీ దగ్గర ఉంటే బనానా కూడా వేసుకోవచ్చు. సో ఇవన్నీ కలిపి మంచిగా ఉగాది పచ్చడి అయితే నేను చేశాను. ఇంకా ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మేమైతే ఎలా సెలబ్రేట్ చేసుకున్నామనైతే నేను మీతో షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మీరు ఎలా ఉగాది పచ్చడి చేశారనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.